15 అంటున్నారు కదా అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురమే ఉంది, ముందు జనసేనకు కూడా గట్టిగానే ఓట్లు వచ్చిన సీటే కదా అది. సామాజిక వర్గ పరంగా వచ్చినాయి, మరి అదే లెక్కేసుకుంటారు కదా. ఇప్పుడు ఒకటి పోతే ఇంకొక ఓటు ఉంటది కదా, బేసిక్ గా ఆ లెక్కనే ఉంటుంది. రాష్ట్రం అంతా ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తును రెండు పార్టీలు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక డెసిషన్ ఏమైనా తీసుకుంటారా, డ్రాప్ అవ్వాలి మనం ఇండివిజువల్గా పోటీ చేయాలని? ఇప్పుడు దాదాపుగా ఒక 7-8 నియోజకవర్గాలు ఈ సిచ్యువేషన్ ఓపెన్గా బహిరంగంగా కనిపిస్తోంది. అదే నేను అంటాను, అంత సీన్ ఏమి ఉండదు. వీళ్ళు వదులుకోవాలన్న ఆలోచన ఉంటే మొదటి దశలోనే వదులుకుందరు. ఇప్పుడు 7-8 చోట్ల దాన్ని కాంప్రమైజ్ చేయగలుగుతాడు. ఏముంది, మళ్ళీ పిలుస్తాడు పవన్ కళ్యాణ్, పిలిచి మీరు వాళ్ళు చెప్పినట్టే నాలంటాడు, లేదా పొత్తు టికెట్లు అనౌన్స్ చేసేసాక అవతల వాళ్ళకి లాయల్గా ఉండి తీరాల్సిందే అని చెప్తాడు. ఏముంది దాంట్లో? ముందు అందరితో కలిసి మాట్లాడి తీసుకోండి డిసిషన్. ఈయన పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా తీసేసుకోవడం వల్ల జనసేన కార్యకర్తకి తెలుసు తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటున్నారు అనేది వద్దనుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళని కన్వించారు. మరి ఎందుకు ఎంత ఈ స్థాయి తిరుగుబాటు? వాళ్ళందరూ ప్రిపేర్డ్ గా ఉంటే తిరుగుబాటు రాకూడదు కదా. ఎందుకు ఉండదు? అందరూ ఇప్పుడు సీట్ల గురించిన గొడవ ఇదంతా, పెద్ద వివాదం ఏం కాదు. సీట్లు, ఆ సీట్ ఎక్కడ పోతుందో అని గట్టిగా నిలబడకపోతే ఆటోమేటిక్ గా నేను అన్నది అదే, కాంప్రమైజింగ్ తొందరగా అయిపోవాలంటే సీట్లు అనౌన్స్ చేసేసుకోవడం ఉత్తమం. పోయేవాడు పోతాడు, ఇప్పుడే ఉండేవాడు ఉండిపోతాడు, అంతే. సీట్లు అనౌన్స్ చేస్తే సర్దుకుంటారా ఒక రకంగా? తేలిపోతుంది ఉండేవాడు ఎవడు పోయేవాడు అనేది. అప్పటి నుంచి ఈ 6 నెలలు నాయకుడు పోయాడు అనుకోండి, కేడర్ అంతా ఉంటారు కదా, కేడర్ని కన్వీన్ చేసుకోవచ్చు. నాయకుడు వెనకాల కేడర్ అంతా పోయే సీన్ ఏమి ఉండదు ఎప్పుడు కూడా. ఆ పోయేవాడు నాయకుడు పోతాడు, మిగతా నాయకుడిని ఏమన్నా పెడతారు కదా ఇన్ఛార్జిని, వాళ్ళతో వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి పని చేసుకుంటారు. లేకపోతే సమస్య ఈ పోరాటాలు సమన్వయం.